ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన వాక్య పాఠ్య భాగం హగ్గయి గ్రంథం 2:1-3 వరకు. జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు యూదాదేశపు అధికారి అయిన షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ, శేషించిన జనులతోనూ ఇట్లా అను, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు కదా. అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుతున్నది? దానితో ఇది ఎందుకు పోలినది కాదని తోస్తున్నది కదా. శ్రోతలు వింటున్నారా? ప్రజలలో ఒక విధమైన నిరుత్సాహం కనిపించింది. గాని దేవుడు వారికి ప్రోత్సాహము గొలిపే మాటలు ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. ఈ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. ధర్మశాస్త్ర సూత్రాన్ని దేవుడు వివరిస్తాడు. దేవుడు తన ప్రణాళికను గురించిన వివరణ చూపుతున్నాడు. సుదూర భవిష్యత్తులో ఏమి చేయ తలపెట్టాడో దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు. ఈ 2వ అధ్యాయంలో ప్రజల నిరుత్సాహానికి దేవుడు ఏమంటున్నాడో, దేవుని మనస్సు ఎలాంటిదో మనం తెలుసుకుంటాము. సొలొమోను కట్టిన దేవాలయం ఎక్కడా, ఈ దేవాలయం ఎక్కడా, ఈ రెండిటికీ పోలికే లేదు అని కొందరు వృద్ధులు వాపోతున్నారు. అది చూచి దేవుడంటున్నాడు, అవును, అప్పటి వారు కొందరు మీలో ఉన్నారు, మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. శ్రోతలు, దేవుడంతా ఎరుగును. ఆయన అంతా చూస్తున్నాడు, అంతా వింటున్నాడు. మనుష్యుని ఆంతర్యాన్ని గురించి ఎవరూ ఆయనకు సాక్ష్యమివ్వనక్కర్లేదు. అది 7వ నెల 21వ రోజు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా వచ్చింది దేవుని వాక్కు. 7వ నెల, ఇంతకుముందే 6వ నెలలో దేవుడు వారికి ఎంతో ప్రోత్సాహం కలిగించే మాటలు చెప్పాడు, విన్నాము. వారంతా ఒక నెలపాటు పనిచేశారు. 24 రోజులు అందరూ కూడి పనిచేశారు. దేవాలయం పని చురుకుగా సాగుతోంది. పని నిరాటంకంగా కొనసాగుతోంది. దేవుని అభయవాగ్దానం వారికుంది. నేను మీకు తోడై ఉన్నాను, పదండి ముందుకు అన్నాడు దేవుడు. దేవుని సన్నిధి వాగ్దానం వారికెంతో బలం చేకూర్చింది. మళ్ళీ వీరిని ఇప్పుడు నిరుత్సాహం ఆవేశించింది. దేవుడంటున్నాడు, హగ్గయి, నీవు మాట్లాడు, జెరుబ్బాబెలుతో యెహోషువతో మాట్లాడు, నా వాక్కునే పలుకు, శేషిత ప్రజతో మాట్లాడు. ఇంతకు ముందు ప్రవక్త ఈ గుంపుతోనే మాట్లాడాడు. నాయకులు వారే, ప్రజలు వారే, జెరుబ్బాబెలు, యెహోషువ, ఒకడు నాయకుడు, మరొకడు యాజకుడు. రాజకీయం, మతం రెండూ ఏకీభవించి పనిచేస్తున్నాయి. 2వ విడత హగ్గయి దేవుని పక్షంగా మాట్లాడి వారిని ప్రోత్సహిస్తున్నాడు. మునుపటి దేవాలయాన్ని చూచిన వారు మీ మధ్యన ఉన్నారు కదా, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మీకెలా కనపడుతోంది, దానికి దీనికి పోలికే లేదనిపిస్తోందా అని అడుగుతున్నాడు దేవుడు. వెనకటిదే బాగుంది అనే భావన నిరాశావాదానికి దారితీస్తుంది. అలాంటి వైఖరి దేవునికి ఇష్టం లేదు. ప్రవక్త దాన్ని ఖండిస్తున్నాడు. కొత్త మందిరము యొక్క మహిమ వేరు, దేవుడు సుదూర భవిష్యత్తులో వీటన్నిటినీ మించిన మహామందిరాన్ని నిర్మిస్తాడు అంటూ హగ్గయి ప్రవచనం పలుకుతున్నాడు. 7వ నెల అంటే ఏతానీం, ఈ నెలనే తిస్రి అని కూడా అంటారు. 7వ నెల 21వ తేదీ, ఏతానీము నెల 21వ తేదీ, పర్ణశాలల పండగలో చివరి రోజు, పంటను సమకూర్చుకునే రోజు. అది వారికి ఆనందానికి బదులు నిరుత్సాహమే కలిగించింది. సొలొమోను కట్టించిన మందిరానికి ఉన్నంత వైభవం దీనికుందా అంటూ కొందరు వృద్ధులు సణుగుతున్నారు. ఇప్పుడు ఉన్నది, అప్పుడు వెనక ఎప్పుడో ఉన్నది, ఈ రెండిటినీ పోల్చుకొని చూస్తున్నారు. వారి విషాదాన్ని దేవుడు తొలగిస్తున్నాడు.
దేవుడు ఒక కొత్త సందేశం ప్రవక్త ద్వారా వినిపిస్తున్నాడు. ఈ రెండో సందేశం ఎంతో ముఖ్యమైనది. జెరుబ్బాబెలు, యెహోషువా, శేషప్రజ ఈ మూడు వర్గాలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు అధిపతి, యెహోషువా ఆధ్యాత్మిక నాయకుడు, యాజకుడు. బబులూనులో ఉన్న వారిలో కొందరు ఉండిపోగా మిగిలిన వారు స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరే శేషిత ప్రజ. వీరితో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను దేవాలయాన్ని, దాని వైభవాన్ని చూచిన వారు కొందరు ఇప్పుడు వీరి మధ్య ఉన్నారు. వీరు వయోవృద్ధులు. వెనకటి జ్ఞాపకాలు వీరి మనస్సులో సందడి చేస్తున్నాయి. 68 సంవత్సరాల క్రిందట పాత ఆలయం శత్రువుల చేతిలో ధ్వంసమైపోయింది. అప్పుడు తమ బాల్యదశలో, యువతలో ఆ ఆలయాన్ని చూచి ఆశ్చర్యపోయిన వారు కొందరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. యజ్రా గ్రంథం 3:12 మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ, లేవీయులలోనూ, కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చారు. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచారు. వెనకటి ఆలయం అదే స్థలం, అదే ఉద్దేశ్యం, అదే సామగ్రి, ఆ దేవుడే, ఆ షకీనా మహిమే. కాని కొందరు వృద్ధుల చూపు వెనక్కు చూస్తుందే తప్ప ముందుకు చూడదు. వృద్ధుల వీపులకు కండ్లుంటాయి అని నానుడి. హగ్గయి వారిని అడిగే ప్రశ్న, ఇది మీకు ఎలా కనపడుతోంది? దానితో ఇది ఎందుకు పోలింది కాదనిపిస్తోంది గదూ. యజ్రా 3:3 కోరేషు ఆజ్ఞ, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టాలి. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. జెరుబ్బాబెలుకు అలనాటి సొలొమోను దేవాలయ వివరాలు పూర్తిగా లభించి ఉండకపోవచ్చు. అయినా దేవుని నడుపుదల చొప్పుననే ఈ దేవమందిరం ఘనంగా నిర్మించబడింది. అప్పుడు సొలొమోనుకు ఉన్నంత బంగారం ఇప్పుడు వీరికుందా? అన్ని వెలగల రాళ్ళు వీరికెక్కడివి? వృద్ధులకు వెనకటి వైభవాన్ని గురించిన కలలొస్తున్నాయి. ఈ దేవాలయంలో నిబంధన మందసమేది? ఈ రెండో మందిరంలో కరుణాపీఠం, దానిపైన కెరూబులు, అదంతా లేదే. పరిశుద్ధాగ్ని ఏది? షకీనా మహిమ లేదే. ఊరీము లేదు, తుమ్మీము లేదు. ఈ మందిరం ఆ మందిరమంత ఎత్తుందా? అదెక్కడా, ఇదెక్కడా అనుకుంటున్నారా వృద్ధులారా? నిజమే, కాని దీని మహిమ ఆధ్యాత్మికంగా శ్రేష్టతరమే. రాబోయే మెస్సియా రాకడలో శ్రేష్టతమమై ప్రకాశించే దివ్యాలయం వస్తుంది అంటూ ప్రవక్త ప్రవచనం పలుకుతున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఇది హగ్గయి ప్రకటించిన రెండో సందేశం. ప్రకటించినవాడు ఒక్కడే హగ్గయి, విన్నవారో అనేకులు. మనుషులు మందిరాలు నిర్మించగలరు, కాని ఈ సృష్టి, ఈ ప్రకృతి దేవుడు స్వయంగా నిర్మించిన ఆలయం. దేవుడు భౌతికమైన మందిరాలను స్వయంగా కట్టదలుచుకుంటే ఎన్నైనా కట్టగలడు, కాని ఆయన అలా చేయలేదు. ఆ పని విశ్వాసులకే అప్పగించాడు. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను వాయిదా వేసే మనస్తత్వం దేవునికి గిట్టదు. సత్వరమే దేవుడు చేయమన్నది నమ్మకంగా చేసి ముగించాలి. విధి నిర్వహణలో జాప్యం జరగకూడదు. ఈ విషయంలో దేవుడు చాలా ఖచ్చితమైనవాడు. దేవుని పని చేసి చేసి నీవు నేను బాగా అలసిపోవాలి, అది ఆశీర్వదించబడిన అలసట. మనుషులు దానికి దీనికి ఎంతెంతో పరిశ్రమ చేస్తారు. బతుకు తెరువు కోసం, మానసిక శక్తులను పెంపొందించుకునేందుకు, శాస్త్రీయ విజ్ఞానం కోసం అహర్నిశలు ఋషుల్లాగా కృషి చేసేవారున్నారు. అయితే దేవుని మహిమార్థమై నిద్రాహారాలు మాని పాటుపడేవారికి జోహారు. మాటల్లో, చేతల్లో దేవుని మహిమనే వెతకాలి. ఆధ్యాత్మిక విలువలు అంతరించినప్పుడు, పునాదులే పాడైపోయినప్పుడు
నీతిమంతులు ఏమి చెయ్యాలి? నిర్విరామ కృషి చెయ్యాలి. ఇశ్రాయేలు జాతికే గర్వకారణమైన దేవుని మందిరం శిథిలావస్థలో ఉంది. ప్రవక్త అంటున్నాడు, ఈ మందిరము యొక్క పురావైభవాన్ని చూచిన వారు మీలో ఉన్నారు కదా, ఇది మీకు ఎలా కనిపిస్తోంది, ఏమనిపిస్తోంది? దానికి దీనికి పొంతనే లేదు అనుకుంటున్నారా? ప్రియశ్రోతలు, సంఘములో వ్యక్తిగత జీవితాలలో రానురాను అభివృద్ధికి బదులు క్షీణదశ ప్రాప్తించిందంటే నీతిమంతులు బాధపడతారు. చల్లారిపోయిన నామకార్థ క్రైస్తవం సాంప్రదాయకం, లౌకికం, లౌక్యం, యాంత్రికం, జీవోత్సవం. అందుకే హగ్గయి సందేశం చాటాడు, నిద్రించే నీవు మృతులలో నుండి మేల్కొని లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఓ జెరుబ్బాబెలు, ఓ యెహోషువ, శేషిత ప్రజానీకమా, లేండి, బలం పుంజుకోండి, నడుము కట్టండి, పనికి పూనుకోండి, త్వరపడండి, నిరుత్సాహపడకండి. ఈ పనిలో శక్తి వంచన లేకుండా శ్రమించండి. పునర్నిర్మాణ మహోద్యమం ఉద్ధృతం చెయ్యండి. మీ మనస్సాక్షికి ఎట్టి అభ్యంతరము లేకుండా చూసుకోండి. మీ తనువు, మనసు, ధనము ఏది ఈ పనికి అడ్డం రాకూడదు. వనరులన్నీ విడుదల కావాలి. అన్నిటికంటే దేవుని రాజ్యం ముఖ్యం, ఆయన పని ముఖ్యం. ఇది ఆత్యయికం. యుద్ధ ప్రాతిపదిక మీద మీరు పనిచేయాలి. ముందు దేవుడు, తరువాత దేశం, దేహం, గృహం వగైరా. ఇది క్రమం. దేవుని బిడ్డలు ఈ క్రమాన్ని పాటించి తీరాలి. అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి. అందరికీ పిలుపు ఉంది, ఆహ్వానముంది. ప్రభుత్వ ఉద్యోగులు, యాజకులు అందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలి. యువకులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరికీ ఇందులో భాగముంది. ధనికులని, పేదవారని లేదు. ప్రతి వ్యక్తి ఆలయ పునర్నిర్మాణంలో పాల్గొనాలి. ఇది ఉజ్జీవం. ప్రజలందరూ వ్యక్తిగతంగా ఇందులో పాల్గొని ఉత్తేజం పొందాలి. దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. నేను మీకు తోడై ఉన్నాను అన్నాడు దేవుడు. ఇక భయం దేనికి? మనమందరము ఆయన జతపనివారమే. దేవుడు మనతో ఉంటూ మనలను బలపరుస్తాడు, నడిపిస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. యుగ సమాప్తి పర్యంతం యేసు తన శిష్యులతో ఉంటానని వాగ్దానం చేశాడు గదా. శ్రోతలు, జెరుబ్బాబెలును ఒక్కసారి చూడండి. నా సేవకుడవు, షయల్తీయేలు కుమారుడవు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేస్తాను అన్నాడు దేవుడు. జెరుబ్బాబెలు బబులోను చెరలో పుట్టినవాడు. అక్కడే పెరిగాడు, ఇంతవాడయ్యాడు. కోరెషు చక్రవర్తికి జెరుబ్బాబెలు అంటే చాలా మంచి అభిప్రాయముంది. దేవుడు జెరుబ్బాబెలును ఎంతో హెచ్చించాడు. ప్రతిదానికి సమయముంది. ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి సమయముంది. జెరుబ్బాబెలు సరైన సమయంలో అధిపతి పదవికి హెచ్చించబడ్డాడు. దేవుడు మనలో ఎవరికీ దూరముగా ఉండేవాడు కాడు. యావద్ భూమి మీద కాపురముండడానికి ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారొకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొంటారేమో అని తనను వెదికే నిమిత్తము నిర్ణయకాలమును, వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. అపొస్తల కార్యములు 17:26 దేవుడు జెరుబ్బాబెలును అలాగే ఏర్పరచుకున్నాడు. బబులోను నుండి దేవుని ప్రజలను స్వదేశానికి నడిపించడానికి జెరుబ్బాబెలును నియమించాడు దేవుడు. నూతన ఆలయానికి పునాది వేసినవాడు జెరుబ్బాబెలు. అంతేకాదు, ఒక కొత్త సామ్రాజ్యానికే అంకురార్పణ చేసినవాడయ్యాడు. జెరుబ్బాబెలు సేవారంగంలోకి రావడము ప్రమాదవశాత్తు సంభవించింది కాదు, అది దేవుని నిర్ణయం. యెషయా గ్రంథం 41:2 తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవానిని తూర్పు నుండి పిలిచినదెవరు? ఆయన అతనికి జనములను అప్పగిస్తున్నాడు, రాజులను లోబరుస్తున్నాడు. అతడు మోషే,
దేవుడు అతణ్ణి పిలిచాడు. నిర్గమకాండం 3:10 మోషే రా, నిన్ను ఫరో వద్దకు పంపుతాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఈజిప్టులో నుండి తోడుకొని పోవాలి అని దేవుడు మోషేను పిలిచాడు. యెషయా 44:28 దేవుడు కోరెషును పిలిచాడు. దేవుడు కోరెషును పిలిచి అన్నాడు, నా మందకాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని చెప్పేవాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడతావని, దేవాలయమునకు పునాది వేయబడుతుందని నేను చెబుతున్నాను. జెరుబ్బాబెలుకు దేవుని పిలుపే గెలుపు. కీర్తన 37:23 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. ప్రతి వ్యక్తిని గురించి దేవుని సంకల్పంలో ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. దేవునికి తనను తాను సమర్పించుకున్న వ్యక్తి క్రమేణా దేవుని ప్రణాళికలో తాను ఒక భాగమైపోతాడు. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. ఈ విషయంలో జెరుబ్బాబెలు విశ్వాసం, విశ్వసనీయత ఎంతో గొప్పవి అని మనం ఇట్టే గ్రహించగలం. బబులోనులో గొప్ప రాజకీయ హోదా కలిగిన జెరుబ్బాబెలుకు దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసము ఉన్నందుచేతనే ఈ బాధ్యతను చేపట్టగలిగాడు. చాలామంది బబులోనులోనే స్థిరపడిపోయారు, కాని జెరుబ్బాబెలు అలా ఉండలేకపోయాడు. అతని విశ్వాసం అతణ్ణి బలవంతం చేసింది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి అతణ్ణి భక్షించింది. దేవుని ప్రజలతో శ్రమపడడానికి ఇష్టపడ్డాడు జెరుబ్బాబెలు. మోషేకు కలిగిన సేవాదర్శనమే ఇతనికి ఉంది. మా కోసం ఎవరు వెళ్తారు అని దేవుడు అడగగానే ప్రభు నేనున్నాను అన్నప్పుడు అది కేవలం పరిశుద్ధాత్మ నడుపుదలే అని మనం గ్రహించగలం. జెరుబ్బాబెలు సౌశీల్యం ఎంతో ఉదాత్తమైనది. అతడు ధైర్య సాహసాలు గల నాయకుడు. ఆధ్యాత్మిక రంగంలో ప్రభువు కోసం సాహసించగల వీరులలో జెరుబ్బాబెలు ఒకడు. హెబ్రీ పత్రిక 11:10 ఇతని పేరు లేకపోయినా దేవుడు జెరుబ్బాబెలుకు గొప్ప పదోన్నతి ఇచ్చాడనుకోవాలి. హెబ్రీ పత్రిక 11:32 ఇంకా చాలామందిని గురించి చెప్పడానికి సమయం చాలదన్నాడు రచయిత. సమయముంటే జెరుబ్బాబెలు సంగతి కూడా చెప్పేవాడేమో. బబులోనులో మంచి ఉద్యోగం, వసతులు వదులుకొని యాత్రికులతో కలిసి సిరియా ఎడారులకు అవతలి దిశగా యాత్ర చేశాడు జెరుబ్బాబెలు. అతని దృఢ సంకల్పం, కృతనిశ్చయం ఎంతైనా ప్రశంసింపదగినవి. అబ్రహాము నడిచిన బాటలోనే జెరుబ్బాబెలు నడిచి ఉంటాడు. ఊరు, హారాను, సిరియా ఎడారి, దమస్కు మీదిగా పాలస్తీనా, ఇది జెరుబ్బాబెలు యాత్రాస్థలం. జెరుబ్బాబెలుతో ప్రయాణించిన యాత్రికులు ఎంతమంది అనుకున్నారు? 50,000 కుటుంబాలంటే మాటల. మొత్తం ఇంచుమించు 250,000 మంది యాత్రికులను నడిపించాడు. దండిగుండి గలవాడు గనుక దేవుని సాయంతో సాధించగలిగాడు జెరుబ్బాబెలు. మోషే తరువాత అంతటివాడు జెరుబ్బాబెలు. ఈజిప్టు నుండి పితరులను కానాను ముఖద్వారం వరకు నడిపించిన మహానాయకుడు మోషే దేవాలయాన్ని కొత్తగా కట్టగలిగారంటే నాయకుడైన జెరుబ్బాబెలును మొదట పేర్కొనక తప్పదు. అడుగడుగునా ప్రతిఘటనలే, ఆటంకాలే, అభ్యంతరాలే. హగ్గయి, అతనికంటే చిన్నవాడైన జకర్యా ఆధ్యాత్మికంగా జెరుబ్బాబెలును ఎంతో బలపరిచారు. జెరుబ్బాబెలు ముందు పర్వతం కరిగిపోవలసిందే. యజ్రాతో వచ్చిన వారిలో మంచి కట్టడపు పని తెలిసిన నేర్పరులున్నారు. అందరూ కలిసి 2వ ఆలయం నిర్మించగలిగారు. జకర్యా 4:6-7 జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తిచేతనైనా బలముచేతనైనా కాక నా ఆత్మచేతనే ఇది జరుగుతుందని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు? శ్రోతలు చూచారా, హగ్గయి తన ప్రవచనాలన్నీ జెరుబ్బాబెలుకు, యెహోషువకు,
శేషిత ప్రజకు చెప్పినవే. జెరుబ్బాబెలు నా ముద్ర ఉంగరం అన్నాడు యెహోవా. ముద్ర ఉంగరం విశేషాధికారాన్ని సూచిస్తుంది. యూదా రాజ్యానికి చిట్ట చివరి రాజు యకొన్య, అతడు జెరుబ్బాబెలుకు తాత అవుతాడు. ఈ విధంగా జెరుబ్బాబెలు మెస్సీయా వంశవృక్షానికి చెందినవాడయ్యాడు. దేవుని ముద్ర ఉంగరం జెరుబ్బాబెలైతే జెరుబ్బాబెలు కంటే శ్రేష్ఠుడు మెస్సీయా యేసుక్రీస్తు, దేవుని యొక్క శిఖా ఉంగరం. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఇశ్రాయేలు జాతీయ జీవితంలో గడ్డు రోజులవి. అప్పుడు హగ్గయి స్వరం వినిపించింది. ప్రోత్సాహం, నిరీక్షణ, హెచ్చరిక హగ్గయి ప్రవచనాలలో ఉట్టిపడుతున్నాయి. పాఠం ఇంతటితో సమాప్తం. దైవ కృప శాంతి మీకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.